గతం ఎప్పుడు లేదు, మనం చూసాం కానీ నేను ఎప్పుడు కూడా బాబు గారు కూడా ఎప్పుడు ఇలాంటిది ప్రోత్సహించలేదు. 54 రోజుల జైలు జీవితం మిమ్మల్ని బాగా రావటు తేల్చి ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్గా మార్చినట్టుంది కదా. జైలు జీవితం మార్చడం రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ చూసాం చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసాం, ఇంకా ప్రజలేదో జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడని చెప్పి చూసాం. ఇవాళ రాష్ట్రం ఏమైపోయింది, 3 రాజధానులు పేరు పెట్టాడు, అక్కడ ఆడబిడ్డల్ని నడి మీద రోడ్ల మీద ఈట్ చేసి రక్తాలు కారేలాగా చేశాడా. నిజంగా చాలా బాధ అనిపింది. ఆ ఇష్యూస్ కాదు, చాలా ఇవాళ ఇండస్ట్రీస్ పోయినాయి. యువతకి ఎక్కడుంది ఎంప్లాయ్మెంట్? ఎక్కడుంది యువతకి ఎంప్లాయ్మెంట్? లేదు. ఇవాళ వ్యాపారస్తులు ఎవరు కూడా ఇవాళ హ్యాపీగా లేరు. ఒక్కటి కాదు, రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ చూస్తామంటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏ అలాంటి నగరం మనం నిర్మించుకోలేమా? అలాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి కక్ష సాధింపు వల్ల ఇలా అయిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ చూడండి, ఒక ఎస్పీ పనిచేయడు, ఒక కలెక్టర్ పనిచేయడు, కింద ఉన్నటువంటి అధికారులు పనిచేయరు. కేవలం వాళ్ళని ప్రమోషన్లనో లేకపోతే ట్రాన్స్ఫర్స్ అనో పోస్టింగ్స్ పేరుతో ఇవాళ ముఖ్యమంత్రి మొత్తం కూడా టార్గెట్ చేశాడు. ప్లస్ ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక 4-5 చేతిలో పెట్టాడు. మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి కన్నా దాని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ల మీద ఏమైనా ఉన్నాయా? పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పక్క, విజయసాయిరెడ్డి గారు ఒక పక్క, ఇట్లా సుబ్బారెడ్డి గారు ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లా వాళ్ళకి కుటుంబ సభ్యులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మంత్రులకు పెత్తనాలు లేవు, ఎమ్మెల్యేలకు లేవు, ఎంపీలకు లేవు. ఇవాళ చూడండి, ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు రాజీనామాలు చేసి. ముఖ్యంగా బీసీలు చూడండి, పార్థసారథి గారు గతంలో మంత్రిగా చేశారు, ఆయన బయటకు వచ్చేసారు. మరి కర్నూలు ఎంపీ గారు, ఆయన బయటకు వచ్చేసారు. ఇట్లా అందరూ కూడా మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇవాళ కేవలం ఏంటంటే ఒక నియంత పాలన, నిరంకుశ పాలన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. దానికోసమే జైలే కాదు, రాష్ట్ర పరిస్థితులు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. అదే నాకు బాధ కలుగుతుంది. దానివల్ల మనం కొద్దిగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో పేరు నాని మీ మీద గెలిచి